Titans are 53-9 and they have 5 more overs left to win. The captain just walked in to save his team from defeat. He needs 25 more runs and he faces the first ball and he goes down the track and that's a huge hit. It's a safety. Okay, the fielders na boundary ankal vetko raadu. The Titans just need 19 more runs from 29 balls. It seems victory is inevitable as long as this captain is playing. Now he is facing his second ball. It's a captain to captain. And he goes again and that goes miles, miles out of the ground. Shit. ఇంకో త్రీ బాల్స్ గేమ్ ఖతం చేస్తా చూస్తావా ఎక్కువ మాట్లాడకే ముసుక రేయ్ ఓవర్ పిచ్ చేస్తా ఉంటా వేస్ట్ నోడక సరిగ్గా కమ్ ఆన్ థర్డ్ బాల్ నౌ అండ్ హి గోస్ డౌన్ ద ట్రాక్ అగైన్ అండ్ నౌ కమ్ ఆన్ టైమ్ రేయ్ పట్టుర రేయ్ రేయ్ పట్టుర బాల్ పట్టు పచ్చ పచ్చన కదా పట్టు కమ్ ఆన్ రేయ్ ఒట్లే పట్టు పచ్చన కదా ఛాన్స్ టు ఓ బాస్ ద మ్యాచ్ షిట్ ఎంగుసారా జాక్ కొనా యాల ఆడుంటే 85 రన్స్ కొట్టుంటారా వాళ్ళే గాని ఆడుంటే మీకన్నా 10 రన్లు ఎక్స్ట్రానే కొట్టుంటారు ఏయ్ ఏమన్నారు చెప్పుతున్నావు అరే చల్ బేవకూఫ్ ఆఫ్టర్ ఆల్ క్రికెట్ కోసం కొట్టుకుంటారా అమెరికా వచ్చి ఎంఎస్ చేస్తున్నాం మనం బుద్ధుండాలే ఓకే బాస్ కంగ్రాచులేషన్స్ గుడ్ జాబ్ ఏమైందిరా గెలిచిపోయా లెగ్బే మీ వాడి బ్రెయిన్ కొద్దిగా షేక్ అయిందయ్యా అంత సీరియస్ ఏమీ లేదు గాని చెప్పిందే చెప్పడమో చేసిందే చేయడమో చేస్తుంటాడు కొంతకాలం ఐ మీన్ డిస్కెర్రర్ ఇలా వచ్చినప్పుడు గట్టిగా షేక్ చేయడమో లాగి పెట్టి ఒకటి కొట్టడమో అటువంటివి చేస్తే సరిపోతుంది గట్ల చూస్తారా బే నా పేరేంట్రా నవీను నా పేరు సునీలు ఆడిపోవను గట్ల చెక్కలు కొడతాను నాకు అసలు ఏమైందిరా డాక్టర్ ఏమన్నాడు నాకు ఏమైంది చెప్పే నీ అబ్బా అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షల అప్పు తీసుకున్నా నాకు గుర్తుందిరా నీ అబ్బా అప్పది బే రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1000 తీసుకున్నా అప్పుడే మర్చిపోయాబే నీ అబ్బా అప్పంటురు పొందంటురు హాస్పిటల్ తీసుకొచ్చి మెంటల్ లెక్కిడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటున్నారు బే అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పంటారా తీసుకున్న అప్పు గుర్తుండదు అని చెప్పాడు తెలకైతే మా సంతకం పెట్టిన కొడక పెట్టు Excuse me, something wrong with your friend here? ఎందుకండి నో బే బ్రెయిన్ షేక్ అయింది కదా ఇంకా కన్కషన్లు ఉన్నాయండి తొక్కలో కన్కషన్ నా కన్కషన్ అండి బే None of this. Nonsense. Calm down. Focus. I don't need this. Everybody's trying to test. Jesus. Idiot. Yes, I got an A, man. నాకు B. నాకు A వచ్చిందిరా. అంతకన్నా పెద్ద గ్రేడ్ లేదు గానీ పదన్న. నాది ఫెయిల్ అనుందిరా. కానీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది నేను. అయితే ప్రొఫెసర్ ని అడుగుదాం పద. హే పావని నీ రిజల్ట్ చూసావా? ప్లీజ్ చెప్పక నేను చూసుకుంటా. ఓం సాయి శక్తి సాయి ఓం సాయి శక్తి సాయి ఓం సాయి ఓం గాడ్ ఐ గాట్ ఎ B. Yes, I did it. Congrats. Sai Baba, I love you. I told you, no? Scholarship వచ్చింది. ఇంకా కాలేజ్ లో ఫీస్ కట్టకర్లేదు. Oh my god. కలిశాను ఏమన్నాడ్రా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశానంట కానీ అన్ని క్వశ్చన్లకు ఒకే ఆన్సర్ రాశానంట్రా పద అంకుల్ క్యాంప్ కెళ్తున్నాం కార్ కావాలి హలో రిక్వెస్టా వార్నింగా ఇన్ఫర్మేషనా ఏదైతే నీకెందువా నీ వీసా కోసం మా అయ్య ఇన్ని దొంగ డాక్యుమెంట్లు గుద్దిచ్చుండో మర్చిపోయినావా ఓహో తీసుకోండి బా ఆయన అడిగారండి బ్లడీ ఇల్లీగల్ ఆ సైకిల్ నా మొహాన్ కొట్టండిరా తొక్కుంటూ బతుకుతాను ఇంత సడన్ గా ప్రేమ నెల పడ్డావరా ప్రేమ చెప్పి పొట్టదు దోమ చెప్పి కొట్టదు
హై క్లాస్ అమ్మాయి హై క్లాస్ వాడికి పడుతుంది కానీ నీలాంటి లో క్లాస్ గారికి పడుతుంది అనుకుంటున్నావా? గ్యారంటీగా పడుతుంది. అయినా మనలో ఉన్న క్వాలిటీస్ హై క్లాస్ కుర్రాల దగ్గర ఎక్కడ ఉంటారా? ఇప్పుడు షికారు తీసుకెళ్లాలనుకో, కారు ఎక్కించుకుంటాడు, అడుగు దూరంలో కూర్చోబెడతాడు. అదే మనం అనుకో, బైక్ ఎక్కించుకుని అరందులు కూడా గ్యాప్ ఇవ్వకుండా దగ్గర కత్తుక్కుని కూర్చోమంటాం. రై రై అని బైక్ రేస్ చేసుకుంటూ సిటీలో ఉన్న స్పీడ్ బ్రేక్ల మీద బ్రేక్లు వేసుకుంటూ మన ఇచ్చి టచ్ కార్లు తీసుకెళ్లేవాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఇప్పుడు అమ్మాయి పూ కావాలని అడిగింది అనుకో, వాడు కొనిస్తాడు, మనం కోసిస్తాం. ఎవరైనా లవర్ని కామెంట్ చేస్తే గొడవ ఎందుకనే సైలెంట్ వెళ్ళిపోతాడు, మనం కావాలని అడుగుతూ గొడవ పడి మరీ కుమ్మేస్తాం. మన ఇచ్చే ఈ సెక్యూరిటీ బాడి ఇవ్వగలడా? ఇవ్వలేడు. రే, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు మందరత్న సినిమాలో హీరోలు చూసి ముచ్చట పడతారు, కానీ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల్ని ఇష్టపడతారు, కలిసి తిరగాలనుకుంటారు. అర్థమైందా? ఫిలాసఫీ బానే ఉంది కానీ నాకు ఎందుకో ఒక డౌట్ రా. డౌట్ లేదు, అవుట్ లేదు. పేదోడు ప్రాంలో అయినా గొప్పోడు ప్రాంలో అయినా సిన్సియారిటీ ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వాలంటే ముందుగా అమ్మాయి మనసు టూలెట్ హౌస్ ఫుల్ చెక్ చేయాలి కదరా. అయితే రేపే తెలుసుకుందాం. ఎలా? గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్సమ్ వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5-star చాక్లెట్ ఒకటి ఇడ్లీ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ ఏంటి చెండాలంగా? సరే వెళ్ళి. ఇచ్చేది నేను కాదు, నువ్వు. అంటే నన్ను కురే బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేన్ని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యాక సెకండ్ టైం మనిషిని మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిజే, అది కాదా? నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ చేయాలనుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు, నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే, కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యు. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేరెన్నోళ్ళి అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేరెన్నోళ్ళి అందం చూసి. రై, నీదే అందం, నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే, కానీ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్, చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు, వేరెవరినైనా వెతుకో. అంటే అంటే నన్ను ప్రేమించవా? పోనీ, ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించొచ్చుగా? అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్ గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థాంక్స్ రా. ఎందుకు చెప్పదా? తిన్నందుక అయినా కొట్టు ఏదో తను కొట్టాలి, కానీ ఆ బక్కదంతా కుమ్మించింది. ఏంట్రా, టూ మచ్ ఫీల్ అవ్వకరా. నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేదు గాని. అలా అన్నావు బాగుంది. బయది బయ లైన్ క్లియరా? ఆ అమ్మాయి ఎవ్వరితో లవ్ లేదు నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఏమి అమ్మాయినా? కాదు, సిఐ సాయికు. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది, కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? ఏంట్రా చిన్నోడా, అందరు మందు తాగుతా ఉంటే నువ్వు థమ్సప్ తాగుతావు? నాకు థమ్సప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమలో నేను నన్ను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు నాకు ఇంటర్. పెద్దాడు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే, ఇది మన ముందు కాదు కదా. మనది ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా? మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడు అంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3,300. అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కావిపొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారే. ఎన్ని తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపిస్తాం.
నీ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా మొత్తం చెప్తే పెయింట్ అయిపోతుందేమో చెప్పే. ఆ చెప్పి. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పడకం తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా? ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డన్ యూనిట్లు కావాలి. ఆయన ఎక్కడున్నాయి పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను, అంతా నా మైండ్ లో పెట్టుకుంటాను. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్ షో ఆడుకుందాం. గేమ్ షో ఆడుకుందాం. వెల్కమ్ టు ది వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్ లో వచ్చిన రిపోర్ట్ గాడు. ఆ పార్టిసిపెంట్స్ లైన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ 3 రౌండ్స్ ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్లు ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 పాయింట్లు మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1 కి 100 సార్లు ఆలోచించుకోవాలి, సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోర్టు గాడు. మరి మీరు ఆ పోర్టు గాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజీ. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? షిఫ్ట్, శాంత్రో, హైటన్ను, హైటుంటి, ఫోర్టుంటి, బెంజీ, అంబాసిడర్, అన్ని కార్ల పేరు చెప్పరా? ఎవండి రాంగాసర్ చెప్పాడు, మైనస్ మార్క్ లేదు. సంపంగి గారు, యువర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయటం జడ్జ్ గారు ఉన్నారు, చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. థాంక్ యూ. ఎట రైట్ అవుతండి, ఎట రైట్ అవుతండి. ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎట రైట్ అవుతండి, ఎట రైట్ అవుతుంది. సంపంగి గారు, గుస్టాండర్ గుస్టాండర్ హాట్. ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేజల్ మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు అక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్ అగ్గిపెట్ట, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్ట. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్ట రాంగ్ ఆన్సర్. yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతుకుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ముందాక వచ్చేసరికి ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుడ్డ ఆగిపోయేలాగా ఉంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడు? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ అని ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్దయ్యాక ఎన్ని అవుతాయి? 300. మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయి అండి? అయ్యా, ఉన్న జేబులో డబ్బులు అంటే ఎవడైనా దొబ్బుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పిన రైతు, నేనేం చెప్పిన రాగట్టావా? ఏదో పెట్టి పూజేసుకొని వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ సిట్ గా నేను ఎందుకు అనవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ప్రభాకర్ గారు, అతను మూర్ఖుడు, అతని తరపున నేను సారీ చెప్తాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. ఐ సెట్ డౌన్. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిగా వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాయింట్పై కౌంట్ తగ్గుతుంది, ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు, పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40, ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్? నెమలి. నేషనల్ యానిమల్? పులి. నేషనల్ ఫ్రూట్? మ్యాంగో. నేషనల్ గేమ్? హాకీ. భగవద్గీతలో అధ్యాయాలు? 18. దశావతారాలు? 4 అవతారాలు. నేను చెప్తా, చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్న, ఆయన అడిగిన కమల్ హాసన్ అవతారాలు కాదన్న, కమల్నాథన్ అవతారాలు.
మత్స్యవతారం, కూర్మవతారం, రామవతారం, కృష్ణవతారం. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్యూ సర్. లవ్ యు రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో. సాహసమైన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం. ఫస్ట్ కౌబాయ్ మోసగాళ్ళకి మోసగాడు. ఫస్ట్ జేమ్స్ బాండ్ గోడాచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న. నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్యూ సర్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్స్ సీను 70. థాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. యాంకర్ గారు నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ ఫిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు. ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళ కింద నారాయణ చక్రది. ఆ పేడి బుద్ధి గాడే పేపర్ లీక్ తీసి ఉంటాడు. ఏందన్నా ఏది నువ్వు మాట్లాడేది? నీ దేశ బిజినెస్ ఏంటి? ఏంటి బెట్టింగ్ లో అయితే ఏంటి? 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో సెర్చ్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ లెవెల్ వర్కౌట్. ఎంత క్లాస్ నుంచి పదవి నాతో ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి. అది ఉపయోగపడింది. కనీసం పేపర్ కూడా చదవని నీకు వెంట ఎలా తెలిస్తే? తొక్క తొర్రి ఏంటం తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికే మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య సీత, లక్ష్మణుడు వదిన సీత, లవకుశుల తల్లి సీత. ఒకే క్వశ్చన్ తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు యాంకర్ చేసిన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. పంచ పాండవులు ఎంత మంది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్ అడిగి ఇతనికి ఏమో పంచ పాండవులు ఎంత మంది ఐదు వేలు చూపిస్తారా? ఐదుగురు. ఐదుగురు ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదనా? అవునవును, మా సంపంగి మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థాంక్స్ రా. నో మెన్షన్. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్? సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్ లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుకాడు మీరే. ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. నంబర్ 1 2-8-283/4/B/24 అంకల మషి థర్డ్ పత్రి. నంబర్ 2 డోర్ నంబర్ 7-11-77/B/44 పోతరాజ్ గారి వీధి కుంతకల్. నంబర్ 3 డోర్ నంబర్ 1/2/3/43/144 రాజావారి తోట ధర్మవరం. నంబర్ 4 డోర్ నంబర్ 120/420/C/24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. నంబర్ 5 డోర్ నంబర్ 4/24 బిసైడ్ ఉమాబార్ వరవకొండ. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లు చెప్పా. పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్ పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంపంగి.
పని పని పని. హలో, హే బన్నీ, ఐ బి హియర్. Who are you, man? Push me? Yawaru. Did you push me, man? You hurt Bunny, man. Bunny? You hurt Bunny. No. One minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend. Hey, but how? I'll tell you, come. Basically, Facebook kosam Bunny face ni book chesukunnanu, bro. Like, but ammal paratledu. It's very hard, you know? You're really smart. Bro, anta dooram nunchi vachi nene telugulo maatladan try chestunte. Ikkade undi, what's your problem, bro? Anna, nee English tho maatladate telivenodani. Notikochindi maatladate medhavan anukuntaru. It's an incredible India, yaar. Avunu? Enduku nee peru? I'm BP. Padda Babu from Rajamandri. Wow! Road la adiripoyina, bro. Thunderstorm! Oh my God. Incredible India. Wow. What a black beauty. Incredible India lo one and only unbelievable showroom, bro, and that's mine. Come in, bro. Basically, the first floor is international and cross-country bikes. And second floor is my bachelor compa, my den. And that is my personal bike, bro. Mr. Banda. Yes, bro. Chuddan yedala kanipistunna gaana. I'm very impressed, bro. Very face good. Value, bro. Sexy bikes. Anni face lakanta value undadu kada. Shall we go? Yeah, sure. Come here. Superb bike. What? 2 days, ah? Custom, bro. I have to leave. Sorry, bro. Reservation day padak dorkindi. Fine. I'll go by road. Naku bike ichche. I'll pay you. It's not about the money. Anta duram bike lo veltava? Annani taten kalpananki. Nenu enta duram ne veltanu, bro. Please give me the bike. Ventane bayaldertanu. Bro, okay. Bro, please. Na maata vinu. Banda. Okay. బైక్ మీదే వెళ్ళు బ్రో. బండా ప్లీజ్. బట్ ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది బ్రో. సిటీ దాటేసరికి చీకటి పడిపోతుంది. దెన్ వాట్ ఇస్ ద పాయింట్? నా మాట విని టేక్ ఆఫ్ టుమారో మార్నింగ్. ఓకే బ్రో. ఓకే. సూపర్ బ్రో. ఇప్పుడు చూడు, నీకు హైదరాబాద్ నైట్ లైఫ్ చూపిస్తాను. బండా బాబు గోయింగ్ వైల్డ్, ఇక చిక్కింగ్, డ్రింకింగ్, పబ్లిక్ డాన్సింగ్, ఒకటే రచ్చ రంబోలా. కాక్టెయిల్ బ్రో, నాకు అలవాట్లేదు. మోహితో బ్రో? నో. ఎవర్? నో బ్రో. నోస్ 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 ఐరన్ టూ మచ్ బ్రో. ఫారెన్ లో పుట్టి తాగవా బండా. మా నాన్నకి నేను మాట ఇచ్చాను, ఆయన ఈ ఆల్కహాల్ నాకు పెద్ద కిక్ ఇవ్వదు. ఐ కెన్ డు అ కోక్. ఓకే ఓకే. వన్ ప్లీజ్ బండా. వన్ driver pe. I get it. Alles over. Indaka meer chaala baa dance chesaru. Kya hindi mein indaka, you know, on the car you would aap mast dance kar rahe bol raha banda. Pitch dare telugu chud ledu bro. Superb. Pitch de maloom hai re pitch na. Whoa. See? Sexy, no. Wow. One second. My number. Call me. You bitch. 11 o'clock IMAX, yeah? Shafa to you to lead the party in a part of brother. Rajadhani Nagaral. Beat him in a day. So... అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు. నిల్లు. అది నిల్లండి సార్, ఫుల్ కౌంటు. అంటే ఫుల్ కౌంటు నిల్లుంది చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకారుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్తే చేస్తాడు, తేడా వస్తే మేడం తోల్తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ లేదు సార్. చాకలకేస్తే ఛార్జీలు వద్దని కక్కుద్ది, కాకపోతే ఉరుకోవాయి. ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఏ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళని తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగుతుంటానిక?
మటన్ చేశాను సాబ్. ఆ లివర్ చేసావా? లడ్డు కూడా చేశాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేపకి తప్పిట్ట కూత ఎవ్వడు సంజాయించక్కర్లే. ఏడకాడి కిరిగా తీస్తా. అరే అల్లం ఎంత నిలబడ్డావు? డబ్బులు ఇస్తే. ఎస్సే గారిని డబ్బులు అడుగుతావా? పరిసిందా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా. మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. ఇది మీద కేసు బుక్ చేయొద్దు సార్. డబ్బులు వెళ్ళిపోతాను. రేమస్తాను, రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు. నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను. 10 నిమిషాలు అందరు తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. ఈ బతుకి మళ్ళీ సరైలా. పాపం బక్కోడి మీద ఏంటి సార్? వాడు బక్కగా ఉంటే నేనే రెస్పాన్సిబిలిటీ. షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏగారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటో ఎంక్వైరీ చేయరా. ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు, సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట, బేకరీ మూయించేస్తాను రాస్కెల్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. ఇప్పటిదాకా మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ వాళ్ళు వచ్చింది నేనే. 2 ఇయర్స్ ని అండర్లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ వాల్సర్ క్యాన్సరే. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా. సర్ప్రైజ్ ఇద్దామనా, షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్. యాజ్ ఇట్ ఇస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకెట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు? సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, మన కొత్త సిఐ. ఫ్రాంక్ గా చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ. వాట్ టు డు, వాట్ నాట్ టు డు? సార్ ఇక్కడ వాట్ టు డు అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డు అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంటి రాధనేశ్ కారణం? దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా డిస్టారాజ్యం సార్. ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలు. వాడి చేతికి బెడీలు వేసుకుని పోయి మా చేతులు గాజులు వేసుకుని బతుకుతున్నాం సార్. దామన్నని గెలిస్తే మూడో కన్ను తెరుస్తాడు, కానీ కాళ్ళకాడు అంటే కలలు పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సూపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు. ఎవడు రాడు రాయ్? బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సీఏగారు వస్తే రాడే? సీఎం వచ్చినా రాడు సార్. ఏరా, దాము గారితో డైరెక్ట్ టాక్సెస్ ఉందని బల్పు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఎన్నెన్ డౌట్ తెలుసు వీడికి. ఎందుకు పెట్టినారా? మొన్న బ్రెయిన్ షేక్ అయింది కదా, ఇంకా కన్కషన్ లో ఉంటావని. బాగుందిరా, షేక్ దురద పెట్టినప్పుడల్లా మంచిగా దొరికిందిరా నా తలకాయ కొట్టుకో. నీకు సిగరెట్ ఉందా? లేదు. అంత ఆపుకోలేకపోతే ఆ తొట్టిగా నడుకోపా. తొందరగా చూడు, ఆయన అడుగుతున్నాడు. మీరు చూసుకోవచ్చు కదా సార్. అవన్నీ నాకేం తెలుసు. చూసారా, మా బాస్ కోసం పెళ్లి కూతురు రెడీ వచ్చింది. మీరు చెప్పాక గ్యాప్ లేకుండా కాప్ సినిమాలన్నీ చూసాను. పోలీస్ పవర్ అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతావు ఏంటి? 10th ఫెయిల్ కుదరదు. పోనీ, పోలీస్ ని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? దానికైతే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అయితే మీ సర్కిల్ లో ఏదైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధం చూసి పెడతారా? విన్నర్గా ఐ డైరెక్ట్ ప్రపోజల్. మీరు అర్థం చేసుకుంటే రెండు పార్టీలకి బ్రోకర్ కమిషన్లు మిగులుతాయి. అర్థమైంది అనుకుంటాను. వస్తాను. నా జీవితంలో ప్రేమదీపం అవుతానని దీప్తి ఒప్పేసుకుందిరా. అమ్మనే అది కూడా బుక్ అయిపోయిందా? ఇక మీరిద్దరు ఒకరినొకరిని లవ్ చేసుకోవచ్చురా. అంటే పావులని తమరు బుక్ చేసుకున్నారా బాబు? ఇంచుమించు. నా లాంటి ఫ్రూట్స్ అంటేనే అమ్మాయిలకి ఇష్టం. కొడక, నువ్వు కావాలని పండుగ యాక్ట్ చేస్తున్నావు కదూ. అయ్యిండొచ్చు. నేల తాకే చోట, సముద్రాన్ని దాటే చోట, ఇంత దిగజారాలు ఉంటావా గుంటల కోసం? ఏ లైట్ తీసుకురా బాయ్, మనం ఈ ఆఫ్రికా పొన్న చూసుకుందాం. కానీ హే వాట్సాప్, అయ్యా 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 అయ్యా.
నువ్వేమో అందులో పంచడాలను గుర్తుపెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ, నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్టర్ పని చూదుకు చచ్చిపోదా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్, గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో గానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైర్ బళ్ళ మీద బెల్లీ డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నావు అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరుదుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మూవీతో ఫస్ట్ నైట్కి ముందే హట్ అయ్యి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కట్ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. బికాస్ హి ఇస్ ఎ గే. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు నాలుగు చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకి ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎందుకు పనిచేయదు. ఐ కాన్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హౌ ఓల్డ్ ఆర్ యు? 32 రన్నింగ్ సార్. 32. గుడ్ బాడీ. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను. డేంజర్ తుండి నేను స్కెచ్.